ఇతను 12/6/2018 తేదీ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కళాశాల యజమాన్యం చొరవతో ఒంగోలు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. తదుపరి పుంగనూరులో గల తల్లిదండ్రులకు విషయం తెలియజేయగా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని తన కొడుకు మహేష్ మృతదేహంతో పాటు స్నేహితులు వచ్చి 13/6/2018 దహన క్రియలు నిర్వహించారు. దగ్గరికి వచ్చాయి పచ్చిదా
అధికారి మధుసూదన్ ఆచారు కుమారుడు, అధికారి మహేష్ మార్కాపురంలో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అగ్రికల్చర్ బిఎస్సీ చదువుతాను. నైట్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తీసుకుపోతుంటే ఆసుపత్రి దారిలోనే చనిపోయిందని అతను సొంత ఊరు పూర్వంలో దహన సంస్కృతులన్నీ గావించినారు. తర్వాత 2 రోజులకు అతని ఫ్రెండ్ కూడా అదే కారణంతో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన దానివల్ల ఇది ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ కానీ వేరే అదే కారణాలు టైల్ వాళ్ళు తల్లిదండ్రులు భావించిన దానివల్ల అతన్ని కూర్చోబెట్టిన చోట ఉంటే మళ్ళీ డెడ్ బాడీ పూర్తిగా పైకి తీసి డాక్టర్ సమక్షంలో దాన్ని ఎగ్జిబిషన్ అంటారు, ఆ ఎగ్జిబిషన్ చేస్తున్నారు. దాంట్లోని అతనికి సంబంధించిన బాడీకి సంబంధించిన కొన్ని ల్యాబ్కి పంపించి ఆ మరణ కారణాలను నమోదు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. ఓకే సార్. ఓకే సార్. ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి 2 విద్యార్థులు చనిపోయిన విషయంపై వాళ్ళ పొంగనూరు నుంచి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చనిపోయిన అతని కుమారుణ్ణి శవాన్ని రీఎగ్జిమేషన్ చేసి పొంగనూరు తహసీల్దార్ గారు మెడికల్ డాక్టర్స్ సమక్షంలో శవాన్ని పూడ్చిపెట్టబడిన శవాన్ని బయటికి తీసి ఎగ్జిమేషన్ చేసి స్థానిక తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో శవ పంచనామా చేయటమైంది. మిగిలిన విద్యార్థి యొక్క శవానికి అంటే చనిపోయిన విద్యార్థిని గురించి కూడా అదేవిధంగా చేసి దర్యాప్తును శ్రీ మార్కాపురం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో చేయటం జరుగుతుంది. కళాశాల యాజమాన్యము వాళ్ళు తీసుకొని వెళ్ళినప్పుడు అనారోగ్యం అని మాత్రమే చెప్తున్నారు, దాని గురించి తెలియాల్సి ఉంది. 2, అతను ఫస్ట్ హాస్టల్ నుంచి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి మార్కాపురం దగ్గర ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరము ఒంగోలు తీసుకొని వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒంగోలు సమీపంలోకి వెళ్ళేసరికి చనిపోయారని కాలేజీ యాజమాన్యం తెలియపరిచారు. పార్వతమ్మ మరియు లింగమ్మ అనే అక్కా చెల్లెలను ఇంతకుముందు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత రీసెంట్గా 10 సంవత్సరాల క్రితం అతను చనిపోవడం జరిగింది. ఈ మొదటి భార్య పార్వతమ్మ కానీ అతని ఆమెకు నటరాజు మరియు సోమశేఖర్ అనే 2 కొడుకులు, అలానే చిన్న భార్య లింగమ్మ కానీ ఆమెకు 3 కొడుకులు. ఈ మొదటి భార్య పార్వతమ్మ మొదటి కొడుకు నటరాజు అనే అతను మన ప్రస్తుతము చిత్తూరు కోర్టులో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. అలాగనే ఈయనకు సంబంధించిన ప్రాపర్టీ విషయంలో ఈయనకు చిన్న చిన్న గొడవలు ఉండేవి. వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత మొదటి భార్య కొడుకులు 2, 2 భార్య కొడుకులు 3గా ఒకరినొకరు ఆస్తుల గురించి కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అదేవిధంగా పొంగనూరు పట్టణంలో కోనేరు దగ్గర ఉండే ఇంటిలో పైన వచ్చేసి పెద్ద భార్య పెద్ద కొడుకు, కింద వచ్చేసి చిన్న భార్య పెద్ద కొడుకు కాపురం ఉండేవాడు. అలాగనే ఆ ఇంటి పక్కనే ఒక ఇంటి జాగా ఉండేది. అలాగనే రామసముద్ర మండలంలో మినికి ప్రాంతంలో వచ్చేసి ఇలా 40 ఎకరాల భూమి ఉండేది తెలిసింది. ఈ విధంగా నేను ఈ
ఇంటి జాగా పక్కన ఉండే ఖాళీ స్థలం కోసము పెద్ద భార్య కొడుకైన నాగరాజు అనే అతను కోర్టులో సివిల్ దావా వేయడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళకు ఒకరినొకరు మనస్పర్ధలు ఏర్పడి నిన్న సాయంత్రము పెద్ద భార్య కొడుకు నాగరాజు వాళ్ళ తమ్ముని సోమశేఖర్ ఇంటికి నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పోగా చిన్న భార్య కొడుకులైనటువంటి జగదీశ చిన్న భార్య కొడుకు లింగమ్మ కొడుకులైనటువంటి రాజశేఖర్ మరియు ప్రభాకర్ అనేవాళ్ళు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు పెద్ద భార్య కొడుకు నాగరాజు అనేతను వాళ్ళ చిన్నబా వాళ్ళ తమ్ముని కలుసుకోవడానికి వస్తే అక్కడ మాట పెరిగి ఈ ప్రభాకర్ అనేతను అతని పక్కన ఉండే మచ్చిపోతని తీసుకుని వాళ్ళ పెద్ద భార్య కొడుకు అయినటువంటి సోమశేఖర్ మీద 2 వేట్లు వేయగా అతనికి 15 కుటుంబ వేయడం జరిగింది. అలాగనే అడ్డుపోయిన వాళ్ళ భార్యను మరియు అడ్డుపోయిన వాళ్ళ అన్నను ఇద్దరికి కూడా చిన్న చిన్న గాయాలు జరగడం జరిగింది. దీనిపైన వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుపై నిన్న రాత్రి 8 గంటలకు కేసు పెట్టడం జరిగింది. అధినేత ఎం ప్రభాకర్ రెడ్డి మరియు ఆయన సతీమణి ఎం లావణ్య, ప్రథమ పుత్రిక ఎం శ్రీందారెడ్డి, ద్వితీయ పుత్రిక ఎం నందితారెడ్డి గారులచే ఈ ఇన్ క్యాంపస్ గర్ల్స్ హాస్టల్ను ప్రారంభించారు. ఫాదర్స్ డే సందర్భంగా విశ్వం గ్రూప్ ఆఫ్ అధినేత ఎం ప్రభాకర్ రెడ్డి గారి తల్లిదండ్రులైన ఎం బయ్యారెడ్డి, ఎం ఈశ్వరముల ఆశీర్వాదాలు ఆయన తీసుకున్నారు. మదనపల్లి సమీపంలోనున్న ఏ ఇతర కళాశాలలో లేని విధంగా మొట్టమొదటిసారిగా 350 కెపాసిటీ గల ఇన్ క్యాంపస్ హాస్టల్ సౌకర్యం కలదు. వివిధ ప్రాంతాల నుండి చదువుతున్న మరియు చేరబోయే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అనగా విశాలమైన గదులు విత్ అటాచ్డ్ బాత్రూమ్స్, ఏసీ నాన్ ఏసీ గదులు, వెజ్ నాన్ వెజ్ రీడింగ్ రూమ్స్, రిక్రియేషన్ రూమ్స్, ఇండోర్ గేమ్స్, లిఫ్ట్లతో పాటు ఆర్వో వాటర్, వైఫై, 24 అవర్స్ సోలార్తో పాటు విశాలమైన గార్డెన్లు, వివిధ రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు. పుంగనూరు స్థానిక జీఆర్ఎస్ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం సోషల్ నెట్వర్క్ షాప్ చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు, టీడీపీ సమన్వయకర్త శ్రీనాథ్రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో సోషల్ నెట్వర్క్ ద్వారా అందరికీ ఉపయోగపడే సమాచారాన్ని అందించే ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం పార్టీలు మొదలు పెట్టినప్పటి నుంచి టెక్నాలజీ ఉపయోగించి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందని, ఎవరు ఊహించని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల ఏర్పాటుకు దోహదపడిందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి అభివృద్ధి కృషికి ఎంతో మంది నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు ఇప్పించారని, ఎన్నో దేశ విదేశాల ప్రైవేటు సంస్థల ద్వారా మన రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సోషల్ నెట్వర్క్ షాప్ సభ్యులు వినోద్ కుమార్, కేశవ, చేతన్ కుమార్, లోకేష్, అఖిల్, గోపీనాథ్, సునీల్, గుణ కుమార్, కిరణ్, కిషోర్, మధు, వంశీ, నవీన్, బాబు సింగ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం.
ఓకే అండి, అందరూ దయచేసి మేము ఈ ప్లేస్ లో లేసి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు సునీల్ అండి, చౌడేపల్లి మండలం నాది. చౌడేపల్లి కోఆర్డినేట్ చేస్తున్నాను. చౌడేపల్లి తెలుగుదేశం, చౌడేపల్లి సిబిఐన్ ఆర్మీ గ్రూప్లన్నీ నా నుంచి మెసేజ్లు వస్తున్నాయి. చౌడేపల్లి మండలాన్ని ప్రస్తుతానికి కోఆర్డినేట్ చేస్తాను. నా పేరు కిషోర్, నేను పుంగనూరు కోఆర్డినేటర్గా ఉన్నాను మా చౌడేపల్లి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ టీమ్ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తానండి. ముందుగా డిస్ట్రిక్ట్ మండల్ గ్రామీణ టీమ్ దాకా పనిచేస్తుంది. ఇది లోకేష్ బాబు గారు మానిటరింగ్లో జరుగుతుంది. సో ఈ టీమ్ని స్టేట్ టీంలో మేము కోఆర్డినేటర్స్గా ఉన్నాం. మీకు డిస్ట్రిక్ట్ టీమ్, మండల్ టీమ్స్ చెప్పారు. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సోషల్ మీడియా అనేది కూడా మన జీవితంలో ఒక పార్ట్ అయింది. మనం చేసే పని ఏది చెప్పుకోవడానికైనా ఒక మీడియా కావాలి. ఆ మీడియా సోషల్ మీడియా అయింది ఈరోజున. ఒకప్పుడు టీవీ, రేడియోస్, న్యూస్ పేపర్స్తో వచ్చేవి. ఈరోజు వాటిని చూసే టైం కూడా మనకు లేదు. మనకు ఉన్నదల్లా ఓన్లీ మొబైల్. ఆ మొబైల్లోనే మనం ఫేస్బుక్ వాడుతున్నాం, వాట్సాప్, ట్విట్టర్ అన్ని మీడియా ఎక్విప్మెంట్స్ దీంట్లోనే వాడుతున్నాం. కాబట్టి దీన్ని ఎలా వాడుకోవాలి మన పార్టీకి? పైనుంచి బాబు గారు ఇచ్చిన ఆదేశం మన కింద దాకా ఎలా చేరాలి? లేదు మనం చేసిన పని ప్రతి ఒక్కరికి ఎలా చేరాలి? వీటిని మనం ఎంత ఈజీగా తీసుకెళ్ళచ్చు? అందరం వాడుతున్నాం ఫేస్బుక్స్. దాంట్లో కొన్ని చిన్న ట్రిక్స్ ఉన్నాయి. తొందరగా రీచ్ అయ్యి, పర్టికులర్ వ్యక్తికి రీచ్ అయ్యే ఉన్నాయి. ఆ ట్రిక్స్ ఎలా చేయాలి? మనం పెట్టిన పోస్టు ఎంత బాగా కనపడాలి? మన రాజు గారు ఎక్కడో ఒక ఇనాగ్రేట్ చేశారు, పలానా స్కీమ్ కింద పలానా డబ్బులు తెచ్చారు, ఇది చేశారు, రెడ్డి గారు ఏదో ఇది చేశారు. ఇవన్నీ మీ ఊళ్ళోకి మాత్రమే తెలుస్తుంది. కానీ రేపు ఎన్లైట్ అయినప్పుడు ఆయన సీట్ ఎందుకు ఇచ్చారు, ఈ పదవి ఎందుకు ఇచ్చారు అంటే ఆయన ఏం చేశారు తెలవాలి జనాలకి. ఆయన తెలియజేసే ఈజీవే. ఈరోజు పొద్దున్న న్యూస్ ఎంతమంది చూశారండి ఇక్కడ? ఈరోజు పొద్దున ఈనాడులో వచ్చిన 7 గంటల న్యూస్ ఎంతమంది చూశారు? ఒకళ్ళు కూడా చూడలేదు. చేద్దాం సార్. అయితే మాకు గడ్డిపేట డిసిప్లిన్ గురించి, అక్కడ ప్రోగ్రామ్స్ ఎలా జరిగినాయంటే ఈరోజు నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే గండిపేటలో ఆనాడు రామారావు గారు, తర్వాత వెంకటేశ్వరరావు గారు, వీళ్ళెందుకంటే చాలా పెద్ద ఆయన, వాళ్ళంతా ఎందుకంటే తెలుగుదేశానికి ఫౌండర్స్. ఈరోజు కూడా వాళ్ళని తెలుసుకోవడం తప్పదు. ఆ రోజు మాకు ఎంత ఇబ్బంది అనిపించేది అంటే, మొట్టమొదటి పోయిన రోజు నుండి కూడా ఆ రోజు ఉన్న పెద్ద మేము వెళ్ళాలంటే కూడా తీర్చినటువంటి గౌరవ రామకృష్ణారెడ్డి గారు, రోజు మీరు తప్పకుండా వెళ్ళాలా అని చెప్పని 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 ఆ రోజు చెప్పి పదే పదే రామచంద్రయ్య చనిపోయాడు
సోదరుడు డాక్టర్గా ఉన్నాడు, డాక్టర్ లేడు ఇప్పుడు పాపము. ఇంకా మన పెద్ద పంచాయతీలో మండలాధ్యక్షుడు ఉన్నాడు ఆయన. తర్వాత నేను, రత్నమ్మ, తర్వాత డాక్టర్ రామచంద్రయ్య, తర్వాత రామకృష్ణారెడ్డి రామసముద్రము, తర్వాత ఇంకా అంటే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఏర్పడింది అంటే మేము చూసిన మాత్రం మండల అధ్యక్షులు అయిన తర్వాత చూసాం ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్. దానికి మునిపే కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్, పార్టీకి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము మండలాధ్యక్షులు కాక మునిపే మన గౌరవ కీర్తిలక్ష్మి రామకృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు అయ్యారు. తర్వాత అప్పటికే పార్టీ ఉండింది అక్కడ. దానికి మునిపే ఎమ్మెల్యేలకు కానీ అందరికీ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఏ పార్టీ చేయనంత విధంగా కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మొట్టమొదటి శాసనసభ్యులకు పార్టీ డిసిప్లిన్ గురించి, పార్టీ సంస్థగత అనేది ఏం చేయాలని చేసే పని చేసే పని చెప్పని 10 మందిలో ఒక చర్చగా తీసుకున్న తర్వాత మనం ఏ విధంగా ఈ పార్టీని నడపాలా, ఏ విధంగా మనము రాజకీయ నాయకులు అయిపోయిన తర్వాత అయిన తర్వాత గెలిచిన తర్వాత కానీ ప్రజల మధ్య ఉండే సందర్భంలో కానీ మనం ఏ విధంగా మెలుపుగా మెలగవలసిన అవసరం ఉండాలి, మన బాధ్యతలు ఏ విధంగా నెరవేర్చాలా, మనం ఏ విధంగా ఈ యొక్క ప్రజలకు మనం ఉపయోగపడాల్సిన అవసరం ఉండాలి అని చెప్పని కార్యక్రమాన్ని చాలా ఉత్తులంగా కూడా ఆనాడు ట్రైనింగ్ ప్రోగ్రాంలో అక్కడ గండిపేటలో కిషోర్ రామారావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు పార్టీని నడపడం కూడా జరిగిందని చెప్పని అదే ఈరోజు గుర్తుకొస్తుంది అని చెప్పని అంటున్నాను. మాకు కూడా ఈ మధ్యలో చాలా కార్యక్రమాలు జరుపుతున్నారు, ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు తర్వాత రెగ్యులర్గా కూడా ఈ యొక్క సమావేశాలు ఎన్నో సమావేశాలు చేస్తున్నారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అంటే ఎంతైతే ఈరోజు ఎందుకంటే కింది స్థాయిలో ఇంత సమావేశాలు చాలా చేస్తున్నాం మనం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చెప్పాడు నెక్స్ట్ సెకండ్ అతనికి వస్తుంది ఆ మెసేజ్, అక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఉంటే ఆ ప్రదేశంలో ఆ ప్రజలతో కానీ అక్కడ ఉన్నటువంటి గుంపుకుడు ఎవరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పై మౌత్ కానీ చేస్తే కానీ ప్రజలకు వెళ్ళదు, అది వెళ్తే కానీ ఈరోజు ప్రజెంటేషన్ మనము ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమాలు ఏదైతే మనం చేస్తున్నామో ఈ స్వర్ణాంధ్ర ప్రదేశ్ మనం ఆయన ఒక దీక్ష పొందారు, మనకి మనం చేసుకున్నాం నవనిర్మాణ దీక్షలని సంకల్పాలు చేసుకున్నాం, మహాసంకల్పాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం. ఈరోజు మనం రాష్ట్రపరంగా కూడా ఈరోజు నోట్లో ఉన్నాం, మనకు ఒక్కొక్క బీజేపీ మోసం చేసింది అని అందరికీ కూడా తెలుసు, కానీ చాలా మందికి లోటుగా కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఆ లోటు పూడ్చుకోలేనటువంటి లోటు ఈరోజు మనం భరిస్తూ ఉన్నాం. ఈరోజు మనకు అన్ని ఎన్ని కష్టాలకైనా నష్టాలకైనా ఓడిచి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్క అందిస్తూ పెన్షన్లు కానివ్వండి, ఇళ్ల కార్యక్రమం కానివ్వండి, లోన్లు కానివ్వండి, కులాల వారీగా తోఫాలు కానివ్వండి, పండగలు కానివ్వండి, పప్పాలకు కానివ్వండి, ఒక పక్క ఉద్యోగస్తులకి జీతాలు కట్టింగ్ లేకుండా వాళ్ళకు కూడా ఒక పక్క జీతాలు ఇస్తే, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఈ పోలవరం వారు పట్టిసీమలు ఎక్కడ నుంచిన ప్రాజెక్టులు, చెరువుల పనులు, తూపుల పనులు, గ్రామాలకు సంబంధించిన రైతులకు సంబంధించిన కార్యక్రమాలను కూడా సజావుగా చేస్తున్నారు. అందుకని మనకు కూడా గ్రామాల్లో పెద్దగా నొప్పి తెలడం లేదు, ఎందుకంటే అన్ని మన నోటికి ముద్దందించినట్టుగా కూడా ఈరోజు ప్రభుత్వం మనకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందిస్తూ ఉన్నారు. అది భవిష్యత్తులో కూడా 5 ఏళ్ళకు ఒకసారి మనకు ఒక టెస్ట్ వస్తుంది, ఎలక్షన్ అనేది ఎలక్షన్ ఆ టెస్ట్ లో పాస్ అయితే కానీ తిరిగి మనము ఈ ప్రజాసేవ చేసిన వారికి ప్రజలు ఏమనేటువంటి ఉంటుంది కాబట్టి దాన్ని తెలియజెప్పవలసిన అవసరం. ఈరోజు ఇటువంటి సిపిఎన్ ఆర్మీ కానీ లోకల్ స్టాండర్డ్స్ లో కార్యకర్తలు కానీ అందరూ కూడా దీన్ని పూర్తిగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి నిత్యం ఈ ఒక్క సంవత్సరం కూడా లేదు మనకు, భవిష్యత్తులో మనకు ఒక మన టెస్ట్ లో పాల్గొనడం కంటే మన ఎలక్షన్ లో పాల్గొనేదానికి ఈ ఒక్క సంవత్సరం పూర్తిగా సిపిఎన్ తరఫున వాళ్ళు మన తెలుగుదేశం పార్టీ తరఫున మన యొక్క కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేమందరం కూడా ప్రజల్లో మమేకమై ఈ సంక్షేమ కార్యక్రమాలు పార్టీ పరంగా వచ్చినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా తెలియజెప్తే కానీ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మనం ముందుకు చేసుకోలేకపోలేము. కాబట్టి దయచేసి వారిని అభినందిస్తున్నా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందంగా కూడా ఉంది.
మాధవాయ స్వహ గోవిందాయ నమః అస్స ప్రక్షాల్య ఆచమన్యం కేశవాయ స్వహ నారాయణాయ స్వహ మాధవాయ స్వహ గోదావరి కావేరి మధ్యప్రదేశ్ సమస్త దేవత సూర్యనారాయణ సన్నిధ వ్యవహారిక కాంతమానైన ప్రభువారే శిశినాం సంవత్సరే మధ్య మంగళకర శ్రీ విలంబినాం సంవత్సరే ఉత్తరాయణే విజయదేశమాగే చతుర్దశి మాసర ధర్మకాంతాయ అనీశ్వర రెడ్డి నాం దిశ రామ్ ప్రజ్వల్ రెడ్డి నాం దిశ ఉజ్జలక్ష్మారెడ్డి నాం దిశ అమరనాథ్ రెడ్డి నాం దిశ రేణుకానాం దిశ ప్రసీన్ రెడ్డి నాం దిశ ప్రీతి నాం దిశ వెంకటరెడ్డి నాం దిశ వసంతమ్మ నాం దిశ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి నాం దిశ కిరణ్ కుమార్ రెడ్డి నాం దిశ మంగమ్మ నాం దిశ శకుండ ఐశ్వర్య.